ఇంకా ఎందుకురా ఈ పోస్ట్ చేయని ప్రేమరేఖలు తల కింద పెట్టుకొని పడుకోవడానికా చందు రండి ఏంటి ఈ టైం లో వచ్చారు మీ నాకు సహాయం చేయగలరా చెప్పండి మా పెద్దలెవరికి తెలియకుండా రేపే మేదో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం నాకున్న స్నేహితులు ఆప్తులు మీరొక్కరే మీ ఆశీస్సులు మాకు కావాలి మీరొచ్చి సాక్షి సంతకం చేయగలరా నేనా అవును మీ మనసులాగే మీ రాత కూడా చాలా బాగుంటుంది మీ ఫైల్లో చూశాను నా రాత నాకు ఎప్పుడు కలిసి రాలేదు అది మిమ్మల్ని కలపడానికి ఉపయోగపడుతుందంటే తప్పకుండా వచ్చి సంతకం పెడతా చెప్పేనా ఇం చాలా తమాషాగా మాట్లాడతారని చాలా థాంక్స్ వస్తాం చందు నందిని చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను అడగండి నేనంటే అమ్మా నాన్నలేని అనాథని అందరూ ఉన్న మీరు అనాథల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి మా పెళ్ళికి మా పెద్దలు ఒప్పుకోరు గనుక ఎందుకని పాతికేళ్ల క్రితం మా అత్తయ్య వీళ్ళ బాబాయి ప్రేమించుకున్నారు అంటే పాతికేళ్ల క్రితం వాళ్ళు చేసిన పొరపాటే మళ్ళీ మీరు చేస్తున్నారన్నమాట చూడు నందిని నీకు ఆప్తుడిగా మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటివాణ్ణి కానీ ప్రేమ అనుబంధాలను పెంచాలి పెంచకూడదు మీరిద్దరూ కొద్ది రోజులుగా పెంచుకున్న ప్రేమ కోసం 20 ఏళ్లగా పెంచిన తల్లిదండ్రులనే దూరం చేసుకోవాలనుకుంటున్నారే వాళ్ళు ఎంత క్షోభను అనుభవిస్తారు ఒక్కసారి ఆలోచించండి నిజమే కానీ మా పెద్దవాళ్ళని ఒప్పించడం అంత తేలిక కాదు చందు ఆ బాధ్యత నాది ఎంత కష్టమైనా సరే మీ రెండు కుటుంబాలను కలిపి వాళ్ళ ఆశీర్వాదంతోనే మీ పెళ్లి జరిపిస్తాను మీరు ధైర్యంగా మీ ఊరెళ్ళండి నా మీద నమ్మకం లేదా ఆ సరే థాంక్స్ విలసండి అలాగే ఆగరా నీకేమైనా పిచ్చ కిందా ఆ అమ్మాయి నీకు దక్కదో తెలిసిన తర్వాత ఆ అమ్మాయి ఎటుపోతే నీకెందుకురా నందినిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకున్నాను నా ఆశలగో నెరవేర్లే కనీసం ఆమెన తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని నేను కోరుకోవటం తప్పలేదు కదా తెలిసి ఈ ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల్ని కలపడానికి వాళ్ళ స్నేహితులో వాళ్ళ బంధువులో ప్రయత్నిస్తారు కానీ తన ప్రేయస్కి నచ్చిన వ్యక్తితో ఆమె పెళ్లి చేయాలనుకునే ప్రియుణ్ణి చూద్దాం నా జీవితంలో ఇదే మొదటిసారి ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడు చక్రవర్తి ప్రియురాలి జ్ఞాపకాల కోసం భాగ్యనగరాన్ని నిర్మించాడు మరో చక్రవర్తి కానీ ప్రేయసి కోసం జీవితాన్నే శిథిలం చేసుకున్న నీలాంటి ప్రేమికుడి చరిత్ర ఏ పుస్తకంలోనూ దొరకదు ఇన్నాళ్ళు ప్రేమంటే కేవలం ఒక ఆకర్షణ మాత్రమే అనుకునేదాన్ని కానీ నిన్ను సారీ మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద మాత్రమే కాదు ప్రేమ మీద కూడా నాకు గౌరవం ఏర్పడింది మీ పరిస్థితి చూసి జాలిపడి ఓదార్చాలో మీ ప్రయత్నం ఫలించాలని ప్రోత్సహించాలో నాకు అర్థం కావడం లేదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఇక ముందు మీకు ఏ సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను థాంక్యూ ఆ రెండు కుటుంబాలకి నేను మనవని కాదన్న విషయం ఇంకొన్నాళ్ళు పాటి ఎవ్వరికీ తెలియకూడదు నాకు తెలిసిపోయిందిరా ఇక మీకు డబ్బే రాస్కెల్ ఇప్పటిదాకా స్టోరీ స్క్రీన్ పే డైలాగ్స్ అన్ని వినేశావా ఎంటవే కాదురా ఈ విషయం అయ్యగారితో చెప్పి మీకు గోరీలు గట్టిస్తా ఒరేయ్ చెంబుడు నీళ్లతో బే ఆఫ్ బెంగాల్ ని కలుషితం చేసింది కాక మా సీక్రెట్ లీక్ చేస్తానంటావా నిన్ను